हाई स्टूडेंट्स वेलकम टू भास्कर बयोलॉजी वीडियो आंध्र प्रदेश में उन्नटुवंटि गवर्नमेंट कॉलेज एमबीबीएस संबंधी गवर्नमेंट कॉलेज लिस्ट चूद्दाम अभी ये रीजन में उन्नाई सो अंड एन्नी सीट्स अवेलेबल उन्नाई आ कॉलेज इवीं कंप्लीट डिस्कस जरूरत वीडियो तो एक्कड़ स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडि नच्चिते लाइक चेयंडि फ्रेंड्स की शेयर चेयंडि ఈ వీడియో చూస్తున్న అవసరం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుని చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో ఓకే వీడియోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఏపీ ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ ఎంబీబీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇక్కడ చూడండి మనకి ఓవరాల్ గా 13 కాలేజెస్ అయితే ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్ తాలూకు లిస్ట్ ఎంత ఉందంటే మనకి ఓవరాల్ గా 13 కాలేజెస్ అయితే మాత్రమే ఉండడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కాలేజ్ చూద్దాం ఆంధ్ర మెడికల్ కాలేజెస్ ఇది ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో మనకి ఏమొస్తుంది విశాఖపట్నంలో ఉంది దీనిలో 250 సీట్స్ ఉన్నాయి 250 సీట్స్ ఇది ఎన్టీఆర్ యూనివర్సిటీ అఫిలియేషన్ తో పని చేస్తుంది ఏయు రీజన్స్ కి రావడం జరుగుతుంది కాలేజ్ అయితే మాత్రం అదేవిధంగా గుంటూరు మెడికల్ కాలేజ్ ఉంది ఇది గుంటూరులో ఉంది ఇది అంటే మాక్సిమం అఫిలియేషన్ అంతా కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంటుంది మాక్సిమం ఏ మెడికల్ అయినా సరే అంటే మెడికల్ సంబంధించిన ఏ కోర్స్ అయినా సరే ఎన్టీఆర్ యూనివర్సిటీ అఫిలియేషన్ లో ఉంటుంది కాకపోతే రీజన్స్ అయితే మారుతుంటాయి అయితే ఈ గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరులో ఉంది దీనిలో ఉన్న టోటల్ సీట్స్ 250 సీట్స్ అయితే ఉన్నాయి ఇది ఏయు రీజియన్ లో ఉన్న గుంటూరులో ఉన్నటువంటి కాలేజ్ ఇది గవర్నమెంట్ కాలేజ్ నెక్స్ట్ థర్డ్ కాలేజ్ వచ్చేసరికి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఇది 175 సీట్స్ ఉంది ఇందులో ఇది విజయవాడలో ఉంది ఇది కూడా ఏయు రీజియన్ రావడం జరుగుతుంది అదే నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే రంగరాయ మెడికల్ కాలేజ్ ఇది కాకినాడలో ఉంది ఇందులో 250 సీట్స్ ఉన్నాయి ఎంబీబీఎస్ సీట్స్ పాయింట్ ఆఫ్ 250 వరకు ఉన్నాయి ఇది కూడా ఏయు రీజియన్ లో రావడం జరుగుతుంది ఎన్టీఆర్ యూనివర్సిటీ అఫిలియేషన్ లో ఉంది నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసరికి ఎస్వి మెడికల్ కాలేజ్ 240 సీట్స్ అయితే ఉన్నాయి తిరుపతిలో ఉంది ఇది కూడా ఎస్వి రీజియన్ లో ఉండడం జరిగింది సో ఇది మొత్తం 1, 2, 3, 4 కాలేజెస్ కూడా చెప్పినట్టుగా ఏయు రీజియన్ ఇది మాత్రం ఎస్వి రీజియన్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ ఇది నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్త్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్ అనంతపూర్ లో ఒకటి ఉంది దీనిలో 150 సీట్స్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ మనకి ఎస్వి మెడికల్ కాలేజ్ లో 240 సీట్స్ ఉన్నాయి అయితే ఇక్కడ మనకి సీట్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు ఇయర్ కొద్దిగా అటీట్ గా ఉంటాయి చూసుకొని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఇది ఎస్వి రీజియన్ లో ఉంది నెక్స్ట్ కర్నూలు మెడికల్ కాలేజ్ ఇందులో 250 సీట్స్ ఉన్నది కర్నూలులో ఉండడం జరిగింది ఇది కూడా ఏయు రీజియన్ లో ఉంది సారీ ఎస్వి రీజియన్ లో ఉంది ఓకే నెక్స్ట్ నా ఎయిత్ వచ్చేసరికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇందులో 50 సీట్స్ మాత్రం ఉన్నాయి ఇది విజయవాడలో ఉంది ఇది ఎట్నామస్ అంటే దానికి అదే ఇండివిజువల్ గాను రీజన్ అయితే ఏయులోకి వస్తుంది కానీ ఇది ఎన్టీఆర్ అఫిలియేషన్ లో ఉన్న యూనివర్సిటీ అఫిలియేషన్ ఉన్నటువంటి కాలేజ్ అయితే కాదు ఇది ఎట్నామస్ అంటే దానికి అదే ఇండివిజువల్ గా ఉన్నటువంటి కాలేజ్ అంటే ఏ యూనివర్సిటీ అఫిలియేషన్ అనేది దీనికి లేదు నెక్స్ట్ నైన్త్ వస్తే శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఓన్లీ ఉమెన్స్ సంబంధించి 175 సీట్స్ ఉన్నాయి తిరుపతిలో ఉంది ఇది కూడా ఎస్వి రీజియన్ లో ఉంది ఇది ఎస్విఐఎంఎస్ అఫిలియేషన్ లో ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే టెన్త్ ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ ఇందులో 175 సీట్స్ నెల్లూరులో ఉంది ఇది కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ అఫిలియేషన్ లో ఉంది ఎస్వి రీజియన్ అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ లో ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి 11th రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో ఉంది అది ఏయు రీజియన్ గా వస్తుంది రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఇది శ్రీకాకుళంలో ఉంది ఇది కూడా ఏయు రీజియన్ లో రావడం జరుగుతుంది రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఇది కడప మనకి ఎస్సీ రీజియన్ లోకి రావడం జరుగుతుంది సో ఇది మొత్తం మూడును అయితే ఇక్కడ మనకి ఒంగోలులో ఉన్నటువంటి కాలేజ్ 120 సీట్స్ ఉన్నాయి రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ 150 సీట్స్ శ్రీకాకుళం అయితే 150 సీట్స్ ఉన్నాయి అలాగే రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ 175 సీట్స్ ఎక్కడంటే మనకి కడపలో ఉన్నటువంటిది సో ఇది దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ అంటే 2021 కట్ ఆఫ్ మార్క్స్ చూద్దాం ఒకసారి అంటే చిన్న మీకు ఐడియా ఉంటుందని చెప్పాను అయితే చూడండి గుంటూరు మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటిది లాస్ట్ ఇయర్ 2021 సంబంధించినటువంటి మార్క్ కట్ ఆఫ్ చూసుకుంటే మార్క్స్ చూసుకుంటే 622 జనరల్ గా వచ్చింది 610 ఓబీసీ అలాగే 527 వరకు కూడా ఎస్సీ క్యాండిడేట్స్ కి అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ 507 వరకు కూడా మార్క్స్ ఉన్న వాళ్ళకి అయితే మొత్తం ఇక్కడ సీట్స్ అయితే రావడం జరిగింది సో నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్ కి వస్తారు కాబట్టి జనరల్ 584 మార్క్స్ ఓబీసీ 562 మార్క్స్ ఎస్సీ 481 ఎస్టీ 476 మార్క్స్ అయితే అవడం జరిగింది నెక్స్ట్ కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలుకి వచ్చేసరికి జనరల్ 619 ఓబీసీ అనేది ఇక్కడ ఏం లేదు మనకి ఎస్సీ వచ్చేసరికి 533 ఎస్టీ వచ్చేసరికి 539 మార్క్స్ వరకు కూడా అక్కడ సీట్స్ అయితే మాత్రం అవైలబుల్ ఉండడం జరిగింది అదేవిధంగా మనం చూడవచ్చు ఇక్కడ ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ కాలేజ్కి వస్తారు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఇది ఇందులో వస్తారు అంటే ఎస్సీ రీజియన్లో జనరల్ 584 ఓబీసీ 562 ఎస్సీ 481 ఎస్టీ 475 మార్క్స్ అయితే మాత్రం ఉంది నెక్స్ట్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఒంగోలుకి వస్తారు వచ్చిందంటే జనరల్ 586 ఓబీసీ 557 అదే మనకి ఎస్సీ అని 499 ఎస్టీ అని అక్కడ లేదు నెక్స్ట్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ మెడికల్ శ్రీకాకుళంకి వస్తారు అవుతుందంటే జనరల్ వచ్చరికి 590 మార్క్స్
ఓబీసీ వచ్చరికి 555 మార్క్స్, అలాగే ఎస్సీ వచ్చరికి 473, ఎస్టీ కూడా 454 మార్క్స్ అయితే మాత్రం అక్కడ మీకు సీట్స్ అనేవి అవైలబుల్లో ఉండడం జరిగింది ఇక్కడ. సో ఇది ఓవరాల్గా ఉన్నటువంటి ఏపీ పాయింట్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజెస్, అవి ఏ ఫ్లేస్ ఉన్నాయి, ఏ అండర్లో పనిచేస్తున్నాయి, అదేవిధంగా మనకి ఏంటి ఏ రీజన్స్కి వస్తున్నాయి, ఎంతవరకు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి, అంటే ఎంతవరకు ఏ మార్క్స్ వరకు ఇక్కడ సీట్స్ అయితే రావడం జరిగిందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి మీకు ఎంతగా తెలిపోతావు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.